హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో టాపిక్ వచ్చేసి, ఆల్రెడీ నేను ఇక్కడ ఈ డ్రైవర్ బోర్డు కనెక్షన్స్ గురించి అయితే నేను ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది కదా. అయితే మనం ఈ వీడియోలో కంప్లీట్గా ఈ డ్రైవర్ బోర్డు అనేది యూస్ చేసేసి ఒక ఆంప్లిఫైర్ అనేది ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది అయితే చూద్దాం, ఓకేనా. నేను ప్రాక్టికల్గా కనెక్షన్స్ ఇస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి, మీకు చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది, అదేవిధంగా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది వీడియో అనేది, ఓకేనా. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ అయితే ఫాలో అవుతుండండి ఫ్రెండ్స్. ఇటువంటి మంచి కంటెంట్ అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తూ ఉంటుంది, ఓకేనా. సో ఇప్పుడు మనం నార్మల్గా అసలు ఏ కాంపోనెంట్స్ అనేది యూజ్ అవుతుంది ఆంప్లిఫైర్ తయారు చేయడానికి అయితే చూద్దాం ఇందులో. సో దీనికోసం ఆల్రెడీ ఒక డ్రైవర్ బోర్డు అయితే అవసరం అవుతుంది మనకి. అదేవిధంగా ఇక్కడ నేను రెండు ట్రాన్సిస్టర్లు అనేది తీసుకున్నాను జరిగింది, ఇక్కడ 5201, 1431. అయితే ఇక్కడ రెండే ట్రాన్సిస్టర్లు ఎందుకు తీసుకున్నాను అంటే, నేను జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్పడానికి అయితే తీసుకున్నాను. మనకి ఎన్ని పేర్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్ తీసుకుంటే అంత వాట్ అయితే మనకి అవుట్పుట్ అనేది తీసుకోవచ్చు మనం. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1200 వాట్స్ బోర్డు కదా, సో మనం 12 పేర్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్ అనేది యూస్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన వోల్టేజ్ ఆంపియర్స్ అనేది ఇచ్చేస్తే మనకి యాక్యురేట్ అవుట్పుట్ అనేది తీసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ రెండు ట్రాన్సిస్టర్స్ అనేది యూస్ చేయడం జరుగుతుంది. మనకి ఒక 100 వాట్స్ ఆంప్లిఫైర్ అయితే తయారు చేసి చూపిస్తాను మీకు ఈ బోర్డు యూస్ చేసేసి, ఓకేనా. సో దీనికోసం నేను ఇక్కడ రెండు ట్రాన్సిస్టర్లు తీసుకున్నాం కాబట్టి మనకి బేస్ రెసిస్టెన్స్, అదేవిధంగా ఎమిటర్ రెసిస్టెన్స్ కూడా రెండు అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ నేను బేస్ రెసిస్టెన్స్ వచ్చేసి 2.2 ఓమ్స్, 1 వాట్ అయితే తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎమిటర్ రెసిస్టెన్స్ వచ్చేసి 0.33 5 వాట్స్ అనేది తీసుకోవడం జరిగింది, ఓకేనా. సో ఇప్పుడు మనం వీటిని కనెక్షన్స్ అనేది ఏ విధంగా ఇచ్చుకోవాలనేది చూద్దాం. ఫస్ట్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ట్రాన్సిస్టర్స్కి బేసు, కలెక్టర్, ఎమిటరు, అదేవిధంగా బేసు, కలెక్టరు, ఎమిటరు. మనకి 5200 ట్రాన్సిస్టర్కి వచ్చేసి పాజిటివ్ వోల్టేజ్ ఇన్పుట్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ 1943 ట్రాన్సిస్టర్కి వచ్చేసి నెగిటివ్ వోల్టేజ్ అనేది ఇన్పుట్ అవుతుంది, ఓకేనా. నేను దీనికి సంబంధించిన వోల్టేజ్ అనేది ఎంత తీసుకున్నాను ఏంటి అనేది మీకు తర్వాత కనెక్షన్ అయిపోయిన తర్వాత మీకు మీటర్తో చెక్ చేసి వోల్టేజ్ కూడా చెక్ చేసి చూపిస్తాను, ఓకే. ఫస్ట్ ఇక్కడ మనం కనెక్షన్స్ అనేది చూసుకున్నట్లయితే, నేను ఆల్రెడీ ఇక్కడ ఈ 8 పిన్స్కి డ్రైవర్ బోర్డు దగ్గర కనెక్షన్స్ అనేది ఏ విధంగా ఇవ్వాలనేది మీకైతే చెప్పడం జరిగింది. నేను వీటికి సంబంధించి వైర్స్ అనేది కనెక్ట్ చేసుకుంటాను, ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ది మనం పాజిటివ్ వోల్ట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ పాజిటివ్ ట్రాన్సిస్టర్ వోల్టేజ్ వెళ్ళే ఉంటుంది కదా, దాని బేస్ అనేది కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 3rd 1 వచ్చేసి గ్రౌండు, అదేవిధంగా 4th 1 వచ్చేసి స్పీకర్ అవుట్పుట్. అదేవిధంగా నేను ఈ రెండు ఆప్షనల్గా తీసుకోవడం జరుగుతుంది, ఈ ప్లస్, ఈ మైనస్ అనేది. అదేవిధంగా ఇక్కడ నెగిటివ్ వోల్ట్ ఇన్పుట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి బేస్ అనేది మైనస్ అయితే కనెక్ట్ అవుతుంది, అంటే మనం రెసిస్టెన్స్ కనెక్ట్ చేస్తాం కదా అది, ఓకే. ఇప్పుడు నేను కనెక్షన్స్ అనేది స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ విధంగా రెండు రెసిస్టెన్స్ అనేది తీసుకుంటున్నాను బేస్కి. సో ఇక్కడ నేను కనెక్ట్ చేసుకుంటున్నాను, మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి, క్లారిటీగా అయితే అర్థమవుతుంది మీకు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నేను ఫస్ట్ ట్రాన్సిస్టర్ యొక్క బేస్కి ఒక 2.2 ఓం 1 వాట్ రెసిస్టెన్స్ అనేది కనెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా. నెక్స్ట్ ఇంకొక రెసిస్టెన్స్ అనేది తీసుకొని ఇంకొక ట్రాన్సిస్టర్ యొక్క బేస్కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను బీ మైనస్, బీ ప్లస్ అని చెప్పాను కదా, మనకి ఇక్కడ పాజిటివ్ వోల్ట్ ఇన్పుట్ అవుతుంది కాబట్టి మనకి ఇది బీ ప్లస్ అవుతుంది. ఇక్కడ నెగిటివ్ వోల్ట్ ఇన్పుట్ అవుతుంది కాబట్టి ఇది మనకి బీ మైనస్ అవుతుంది, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఎమిటర్ రెసిస్టెన్స్ అనేది కనెక్ట్ చేసే ముందు నేను ఇక్కడ పవర్ సప్లై కూడా కనెక్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మనకి పాజిటివ్ వోల్ట్ అని చెప్పాను కదా, నేను ఇక్కడ ఎల్లో కలర్ వైర్ అయితే యూస్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి పాజిటివ్ వోల్ట్ అయితే ఇన్పుట్ అవుతుంది, ఓకేనా. నేను ఇక్కడ సోల్డరింగ్ అనేది చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ నెగిటివ్ వోల్టేజ్కి నేను ఈ విధంగా గ్రీన్ కలర్ వైర్ అనేది యూస్ చేయడం జరుగుతుంది. సో మీరు కలర్ కోడ్ అనేది యూస్ చేసుకున్నట్లయితే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను జస్ట్ టెస్టింగ్ కోసం కాబట్టి, అంటే ఏ విధంగా చేస్తారు ఏంటి అని ఒక అవగాహన కోసం అయితే చెప్తున్నాను. మీరు కలర్ కోడ్ యూస్ చేసుకున్నట్లయితే మీకు ఇంకా క్లారిటీగా అయితే అర్థమవుతుంది. కలర్ కోడ్ వచ్చేసి నార్మల్గా మనం ఇక్కడ పాజిటివ్కి అయితే రెడ్ అనేది యూస్ చేస్తాం, నెగిటివ్కి బ్లాక్ యూస్ చేస్తాం, గ్రౌండ్కి వచ్చేసి గ్రీన్ కలర్ వైర్ అనేది యూస్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఈ విధంగా ఇక్కడ ట్రాన్సిస్టర్కి మనం ఇవ్వాల్సిన కనెక్షన్ అనేది అయింది. నెక్స్ట్ మనకి ఎమిటర్కి రెండు రెసిస్టెన్స్ అనేది కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది 5 వాట్స్, ఓకేనా. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నేను 5 వాట్ రెసిస్టెన్స్ అనేది ఇక్కడ ఎమిటర్ పాయింట్ దగ్గర అయితే కనెక్ట్ చేస్తున్నాను, ఓకేనా. మనకి ఇదేంటంటే స్పీకర్ అవుట్ అయితే అవుతుంది ఇక్కడ నుంచి. సో ఇక్కడ ఒక రెసిస్టెన్స్ అనేది కనెక్ట్ చేసుకుంటున్నాను, అదేవిధంగా ఇక్కడ కూడా ఒక రెసిస్టెన్స్ అనేది కనెక్ట్ చేస్తున్నాను ఇంకో ట్రాన్సిస్టర్కి. వీటి వాల్యూ వచ్చేసి మనకి 0.33, ఓకేనా. ఆల్రెడీ చెప్పాను నేను ఈ విధంగా కనెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు, చూస్తున్నారు కదా ఈ విధంగా కనెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మనకి ఈ రెండు రెసిస్టెన్స్ ఎండ్ పాయింట్స్ అనేది షార్ట్ చేసుకుంటున్నాను. ఎందుకు అంటే మనకి ఇక్కడ నుంచి స్పీకర్ అయితే అవుట్ అయితే అవుతుంది, ఓకేనా. సో వీటి ఎండ్ పాయింట్స్ అనేది ఈ విధంగా షార్ట్ చేసుకున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు,
ఈ విధంగా షార్ట్ చేసుకున్న దగ్గర నుంచి స్పీకర్ అవుట్పుట్ అనేది వస్తుంది. అదే స్పీకర్ అవుట్ అనేది ఇక్కడ డ్రైవర్లో అవుట్ అవుతుంది కదా, అవుట్ దగ్గర నుంచి ఇక్కడికి కూడా ఒక వైర్ అనేది కనెక్ట్ అవుతుంది. ఓకే, నేను అది కూడా మీకు ఒకసారి కనెక్ట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. నేను ఇక్కడ స్పీకర్ అవుట్ కోసం ఇక్కడ రెడ్ కలర్ వైర్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, నేను దీన్ని ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఈ రెండు షార్ట్ అయిన పాయింట్ దగ్గర నుంచి స్పీకర్ అవుట్పుట్ దగ్గర అయితే కనెక్ట్ చేస్తున్నాను. మనకి ఇక్కడ స్పీకర్ అవుట్పుట్ పిన్ వచ్చేసి 4th పిన్, ఓకేనా? సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 1, 2, 3, 4 ఇక్కడైతే కనెక్ట్ చేస్తున్నాను మనకి ఇది స్పీకర్ అవుట్. కనెక్షన్స్ అయితే ఒకదానికి ఒకటి టచ్ అవ్వకుండా జాగ్రత్తగా అయితే చేసుకోవాల్సి ఉంటుంది, లేకపోతే షార్ట్ అయిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ నేను ఎల్లో కలర్ వైర్ అనేది కనెక్ట్ చేశాను కదా ఫస్ట్ ట్రాన్సిస్టర్కి, అది పాజిటివ్ వోల్ట్ ఇన్ను, అంటే మనకి డ్రైవర్ బోర్డులో వచ్చేసి అది ఫస్ట్ పిన్ దగ్గర అయితే అవుతుంది. ఓకేనా? ఈ విధంగా ఫస్ట్ పిన్కి అయితే కనెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఓకే, ఫస్ట్ పిన్కి అయితే కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ నెగిటివ్ వోల్ట్ అనేది మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ డ్రైవర్ బోర్డులో ఇక్కడ నుంచి 2nd పాయింట్, ఓకేనా? ఈ విధంగా 2nd ప్లేస్లో అయితే కనెక్ట్ చేసుకుంటున్నాను పిన్స్లో. ఓకేనా? ఇక్కడ ఈ మైనస్ ఈ ప్లస్ అంటే మనకి ఈ ట్రాన్సిస్టర్ యొక్క ఎమిటరు, అదేవిధంగా దీని యొక్క ఎమిటర్ అనేది కనెక్ట్ చేయొచ్చు, చేయకపోయినా ప్రాబ్లం అయితే లేదు, అది ఆప్షనల్. ఓకే, సో ఇక్కడ ఈ విధంగా అయితే కనెక్షన్ అనేది చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ విధంగా రెసిస్టెన్స్ ఉన్నాయి కదా మనకి బేస్ రెసిస్టెన్స్ అనేది, ఇక్కడ బీ ప్లస్ బీ మైనస్ పాయింట్స్ అయితే ఉంటాయి దీంట్లో, అక్కడ ఆ ప్లస్ అయితే కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. నేను డైరెక్ట్గా వైర్ అనేది యూస్ చేయకుండా డైరెక్ట్గా రెసిస్టెన్స్ అనేది కనెక్ట్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? మనకి 2nd పాయింట్ ఉంటుంది కదా ఇక్కడ డ్రైవర్ బోర్డులో, ఈ 2nd ప్లేస్ అనేది మనకి ఇక్కడ బీ ప్లస్, అదేవిధంగా మనకి ఇక్కడ 3rd ప్లేస్ ఉంటుంది కదా ఇది వచ్చేసి బీ మైనస్, నేను అవి కూడా కనెక్ట్ చేసి చూపిస్తాను మీకు. సో చూస్తున్నారు కదా ఇక్కడ నేను బీ ప్లస్ అదేవిధంగా బీ మైనస్ రెసిస్టెన్స్ కూడా డ్రైవర్ బోర్డ్ దగ్గర నుంచి ట్రాన్సిస్టర్కి అయితే కనెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం వోల్టేజ్ అనేది ఇన్పుట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి కంప్లీట్గా మాక్సిమం ట్రాన్సిస్టర్ దగ్గర నుంచి డ్రైవర్కి కనెక్షన్ అనేది అయిపోయినట్టే ఇప్పుడు మనం వోల్ట్ ఇన్పుట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నేను దీనికోసం డ్యువల్ డీసీ సప్లై అయితే యూస్ చేస్తున్నాను. మనకి ఈ బోర్డులో ఏంటి అని అంటే ఈ డ్రైవర్ బోర్డుతో చేసేటప్పుడు 100% మనం ప్యూర్ డీసీ డ్యువల్ సప్లై అనేది యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను దానికోసం ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ 3 వైర్స్ అనేది యూస్ చేయడం జరుగుతుంది. ఇందులో నేను గ్రీన్ వచ్చేసి గ్రౌండ్ అయితే పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ బ్లాక్ వచ్చేసి నెగిటివ్ సప్లై, అదేవిధంగా రెడ్ వచ్చేసి పాజిటివ్ సప్లై. మరి వీటి అవుట్పుట్ ఎంత అనేది కూడా మీకు నేను మల్టీమీటర్తో ఒకసారి చెక్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నేను ఇక్కడ మల్టీమీటర్ని డీసీ 200 రేంజ్లో అయితే సెట్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనం ఒకసారి వోల్టేజ్ అనేది చెక్ చేసి చూపిస్తాను నేను, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా? ఇక్కడ గ్రీన్ని గ్రౌండ్ అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ బ్లాక్ ప్రాబ్లం టచ్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ మీరు చూడొచ్చు -20, అదేవిధంగా ఇక్కడ రెడ్ ప్రాబ్లం టచ్ చేసుకున్నట్లయితే +20. ఓకేనా? నేను ఇక్కడ డ్యువల్ డీసీ అయితే యూస్ చేస్తున్నాను. ఇక్కడ బ్లాక్ వైర్ దగ్గరకు వచ్చేసి మనకి -వోల్ట్, అదేవిధంగా ఇక్కడ రెడ్ దగ్గరకు వచ్చేసి +వోల్ట్. ఓకేనా? సో ఇప్పుడు మనం వీటిని యాంప్లిఫైర్ దగ్గర అయితే అంటే మనకి డ్రైవర్ బోర్డు ట్రాన్సిస్టర్ కనెక్ట్ చేసాం కదా ఈ ప్లేస్లో అయితే కనెక్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నేను కంప్లీట్గా 3 వైర్స్ అనేది కనెక్ట్ చేసుకోవడం జరిగింది. పాజిటివ్ అనేది వోల్ట్ అనేది ఫస్ట్ పిన్కి అయితే అవుతుంది, అక్కడ నుంచి మనకి ఈ ట్రాన్సిస్టర్ యొక్క మిడిల్ పాయింట్కి అంటే కలెక్టర్ పాయింట్కి అయితే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నెగిటివ్ వోల్ట్ ఉంటుంది కదా అదేమో ఇక్కడ 1943 ఉంటుంది కదా దాని మిడిల్ పాయింట్కి అయితే వస్తుంది. నెక్స్ట్ గ్రౌండ్ ప్లేస్లో గ్రౌండ్ అనేది కనెక్ట్ చేసుకున్నాను గ్రీను, అదే గ్రౌండ్ దగ్గర నుంచి స్పీకర్ కోసం గ్రౌండ్ అయితే తీసుకోవడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ మనకి ఇక్కడ ఈ 2 షార్ట్ అయిన ప్లేస్ నుంచి పాజిటివ్, సో ఇది మనకి స్పీకర్ అవుట్పుట్. ఈ 2 వైర్స్ అనేది అంటే మనకి వోల్టేజ్ గ్రౌండ్ వచ్చిన దగ్గర గ్రౌండ్ ఏమో స్పీకర్కి మైనస్ అవుతుంది, ఇక్కడ 2 ఎమిటర్ రెసిస్టెన్స్ దగ్గర షార్ట్ చేసుకున్నాం కదా అక్కడ నుంచి ఒక పాజిటివ్ అనేది స్పీకర్కి అయితే వెళ్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం దీనికి పవర్ సప్లై అనేది ఇచ్చేసాం. నెక్స్ట్ మనకి ఇక్కడ కంప్లీట్గా కనెక్షన్ అనేది చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ మనం దీని దగ్గర స్పీకర్ అనేది పెట్టేసి ఇక్కడ డ్రైవర్ బోర్డు యొక్క ఇన్పుట్ పాయింట్ ఉంటుంది కదా ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడ ఇన్పుట్ పాయింట్ ఉంటుంది కదా, ఇక్కడ ఇన్పుట్ అనేది ఇచ్చేసినట్లయితే మనకి యాంప్లిఫైర్ అనేది రెడీ అయిపోయినట్లే నేను ఒకసారి కనెక్ట్ చేసి చూపిస్తాను మీకు. సో ఫ్రెండ్స్ మనకి కనెక్షన్ అనేది కంప్లీట్గా అయిపోయినట్టే. ఓకేనా? మనకి ఇక్కడ ఇన్పుట్ అనేది ఇచ్చేసి అంటే మనం ఒకసారి గ్రిడ్ అనేది చెక్ చేద్దాం ఫ్రెండ్స్. స్పీకర్ అయితే కనెక్ట్ చేసుకున్నాను ఇక్కడ 100W 12 ఇంచ్ స్పీకర్ అయితే కనెక్ట్ చేసుకున్నాను ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకేనా? ఈ స్పీకర్ అవుట్ అనేది ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనం ఒకసారి ఆన్ చేద్దాం ఫ్రెండ్స్ దీన్ని. సో నేను ఇక్కడ ఆన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి మోనో కాబట్టి ఒక గ్రిడ్ ఉంటుంది, ఒకటేమో గ్రౌండ్ ఉంటుంది, అంటే మనకి ఇన్పుట్ అవుట్ ఉంటుంది గ్రౌండ్ అవుట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ టచ్ చేస్తాను, ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఎటువంటి లేదు, అంటే మనకి ఇది గ్రౌండ్. ఓకేనా? సో చూస్తున్నావు ఇది గ్రిడ్. సో ఈ ప్లేస్లో మనం
ఇన్పుటర్ అనేది కనెక్ట్ చేసేసి ఈ ప్లేస్ యువతలదేమో మనకి గ్రౌండ్గా కనెక్ట్ చేసుకొని డైరెక్ట్గా ఆడియో జాక్ అనేది మొబైల్లో పెట్టి యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మొబైల్ రికార్డ్ చేస్తున్నాను, ఓకేనా? నేను టెస్ట్ చేయడానికి నాకు మొబైల్ అయితే లేదు, బట్ నేను ఇక్కడ గ్రిడ్ అనేది చెక్ చేసి చూపిస్తున్నాను కాబట్టి మీకు అర్థమవచ్చు. మ్యాక్సిమం చూడండి, ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ మనకి కనెక్షన్ అనేది ఏ విధంగా ఇచ్చుకోవాలి ఏంటి అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవడం జరుగుతుంది. మనకి ఆంప్లిఫైయర్ అనేది ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, మనకి హమ్మింగ్ కూడా ఎటువంటి హమ్మింగ్ అనేది లేదు, జీరో హమ్మింగ్, ఓకేనా? సో ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా చేసుకొని మనం యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ట్రాన్సిస్టర్ పేర్స్ అనేది మనం ఇంక్రీజ్ చేసుకొని ఆంప్లిఫైయర్ వాటేజ్ కూడా అంటే అవుట్పుట్ కూడా మనం ఎక్కువగా అయితే యూస్ చేసుకోవచ్చు. మనకి అప్ టు 1200 వాట్స్ వరకు అవుట్పుట్ అయితే తీసుకోవచ్చు ఈ ఆంప్లిఫైర్ డ్రైవర్ బోర్డు యూస్ చేసి, ఓకేనా? సో ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.